దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. అవునండి, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. గరాసనీల ప్రాంతంలో సమాధంలో ఉన్నవాడిని బయటకు తీసుకుని వచ్చి ఆయన స్వస్థపరిచాడు దేవుడు. వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకుని సమస్తమైన అందరూ పరిశీలు శాస్త్రులు పరిచయలందరూ శాస్త్రులను పరిచయలను వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన ఎదుట నిలవబెట్టి ఆయన ఏ శిక్ష విధిస్తాడు అనుకున్నాడు. కానీ ఆమె ఆయన దేవుడు చెప్పారు, అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించనని, అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. జక్కయ్య లంచగొండి, శిస్తు వసూలు చేసేవాడు, సుంకపు మెట్టు సుంకపు గుత్తదారుడు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి జక్కయ్య, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని, ఆయనలో ఉన్న చీకటిని పారతొల్లి నేడు నీ ఇంటికి రక్షణ ఉంటున్నది అని, ఇతడు అబ్రహాం కుమారుడేనని, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినని యేసుక్రీస్తు డిక్లేర్ చేసినటువంటి సమయం మనం లోకాసు వార్తలో చూస్తాం. ప్రేర ఆలోచించండి, ఇంకా ఆయనలో విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటినూ నశింపడని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయ వెలుగు అంటండి ఇక్కడ, జీవపు వెలుగు కలిగి ఉండేనని చెప్తున్నాడు. లోకానుసారమైన వెలుగు కాదు ఈయన ఇచ్చింది, జీవపు వెలుగు అండి. ఆయనలో చీకటి ఎంత మాత్రమని లేదు, ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో భయపడే తత్వం లేదు. ప్రభు చెప్పిన నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనను మనం ధరించుకున్న మనం, యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన మనం, క్రీస్తులు ధరించుకున్న వారిని కనుక ఆయన ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తుంది కనుక మనము చీకటిలో ఉండేవారం కాదు. మన వెలుగు సంబంధము చీకటిలో సైతాను శక్తుల చేత బంధించబడే వారిని, చీకటిలో ఉన్నవారిని లోకపు అలవాట్లతోనూ లోకపు దురలవాట్లతోనూ లోకపు పిశాచాల చేతను బంధించబడి చీకటిలో తమ్మును తాము గాయపరుచుకుంటూ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ సమస్యలతో పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్న వారిని, సమస్తమైన వాళ్ళని నివారించి జీవపు వెలుగు నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. అందుకని ఆయన చెప్తున్నాను, నేను లోకమునకు వెలుగునయ్యున్నా నేను చెప్తున్నాను, నేను నా ద్వారా తప్ప నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని ఆయన నొక్కాను స్పష్టంగా చెప్పినటువంటి దేవుడు. ప్రేర ఆలోచించండి, ఆయన దగ్గరికి రావాలంటే మనలో వెలుగు రావాలి, మనలోకి వెలుగు రావాలంటే మనలో ఉన్న చీకటి పోవాలి. చీకటి పోతేనే ఆ వెలుగు వస్తుంది. అందుకనే మన పాపములను మనం ఒప్పుకునే వాళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది కనుక, వినుట వల్ల విశ్వాసము కలిగిన దేవుని వాక్యం ఉన్నది కనుక, మనము మన పాపాలను ఒప్పుకుని మనలో ఉన్న చీకటిని పారతొలితే ప్రభు యేసుక్రీస్తు మనల్ని వెలుగుతో నింపుతాడు. ప్రభు యేసుక్రీస్తు మన వెలుగు మనలోకి వస్తే ఇంకా సైతానికి ఎట్టి పరిస్థితులను అవకాశం లేదు. మనం జీవపు వెలుగుతో నింపబడాలని, ఆయన వెలుగుని మనకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోనికి వచ్చి చనిపోయాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన, ఆయన మరణము ద్వారా మనకి సిలువలు, ఆయన మరణము ద్వారా మనకు పునరుద్ధానము, ఆయన మరణం ద్వారా మనల్ని జరడం ద్వారా పాపాన్ని జయించి సైతాన్ని జయించి సైతాన్ని సమస్తమైన శక్తిని కాళ్ళ కింద చితక త్రొక్కి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై మన జీవితంలో వెలుగు నింపడానికి ఆయన వచ్చాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుడు చెప్పాడు. పిల్లలు ఆలోచించండి, మీ జీవితంలో ఉన్న సమస్యలు కానీ, మీ జీవితంలో ఉన్న చీకట్లు కానీ, మీ జీవితంలో ఉన్న చెడ్డ అలవాట్లు కానీ, మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు కానీ, సమస్తమైన దానిని నుంచి బయటకు రావాలంటే ఒకే ఒక మార్గము ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. విశ్వాసం ఉంచండి, బలపడండి, ఆయన వైపు చూడండి, చీకటి వైపు కాదు వెలుగు వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఆయన ఏమని చెప్తాడు, ఆ వైపు చూసేవాడు ఎన్నడూ లజ్జింపడని చెప్తున్నాడు. విశ్వసించేవాడు కలవరపడినాడు, విశ్వసించేవాడు సీయోను కొండవలె స్థిరముగా ఉంటాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నట్టుగా ప్రియుల ఆలోచించండి. అతడు నీటి కాలువ యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చుట్టూ వలె నుండి నేను చెప్తున్నాడు కనుక నేను ఆలోచించండి. ఆయన లోకంలోకి మరలా చెప్తున్నాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలుగు ఉండేనని వారితో చెప్పను. ఆయన మనలోనికి వస్తే జీవపు వెలుగు వస్తుంది, మనలోనికి వస్తే చీకటి ఎంత మాత్రం ఉండదు కనుక చూద్దామా, ఆయన వైపు మనలో ఉన్న చీకటిని పోగొట్టుకుందామా, ఆయన వైపు చూద్దామా, జీవపు వెలుగును పొందుదామా, నిత్య జీవానికి వారసత్వం పొందుకుందామా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు బలవంతుడని చెప్తామా, ఆయన ధరించుకుని మనం లోకంలో విశ్వాసంతో జీవించి బల నమ్మకమైన దోస్తరాలు బల నమ్మకమైన దోస్తరాలని ఆయనకి నామాన్ని మహిమపరిచే జీవితం జీవించుతాం. ఆయన వెలుగును మనం ధరించుకుని లోకంలో జీవితం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమీన్.